గాంధీ జయంతి సందర్భంగా పెంబేరు మున్సిపాలిటీ ఆవరణలో పరిశుద్ధ కార్మికులు పోలీసులు వైద్య సిబ్బంది మీడియా మిత్రులను సన్మానించి పరిశుద్ధ కార్మికులకు పాదాభివందనం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా విపత్తులో ప్రపంచమే భయంతో వణికిపోతుంటే పరిశుద్ధ కార్మికులు పోలీసులు వైద్యులు వైద్య సిబ్బంది ప్రాణాలకు ఎదురొడ్డి ప్రజలకు సేవ చేశారన్నారు సమాజానికి ఈ వర్గాలు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు ఆనాడు బలంగా నమ్మి మొత్తం ప్రజల్ని ఏకతాటికి తీసుకొచ్చినటువంటి ఘనత మహాత్మా గాంధీ నాయకత్వంలో ఆనాటి స్వాతంత్ర ఉద్యమంది ఆయనతో పాటు అనేక మంది చాలా చాలా పదులు వందలు వేల సంఖ్యలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు నిస్వార్థంగా దేశం కోసం తమ సేవలు అందించిన వాళ్ళు జైళ్ళపాలైన వాళ్ళు అనేక రకాలుగా కష్టపడ్డ వాళ్ళు భారత స్వాతంత్ర ఉద్యమంలో కోకొల్లలుగా ఉన్నారు ఒక గాంధీ గారిని స్మరించుకోవడం అంటే ఒక గాంధీని వ్యక్తిగతంగా కాదు స్వాతంత్రోద్యమంలో అసూలు బాసిన వాళ్ళు కానీ స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకునే వాళ్ళు కానీ స్వాతంత్రోద్యమ కాలంలో జైలు పోయిన వాళ్ళు కానీ స్వాతంత్రోద్యమ కాలంలో లాఠి దెబ్బలు తిన్న వాళ్ళు కానీ స్వాతంత్రోద్యమ కాలంలో వాళ్ళ విలువైనటువంటి వృత్తులను పనులను వాళ్ళ వ్యాపకాలను వదిలిపెట్టి ప్రజా సంక్షేమం కోసం ముందుకు వచ్చిన వాళ్లను వీళ్ళందరినీ కూడా స్మరించుకోవడం అనేటువంటిది మనం ఈ అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి నాడు ఆయన స్మరించుకునే సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం ఇందులో ఇవన్నీ కూడా భారత ప్రజలు స్మరించుకుంటున్నారు ఈ ఇద్దరి జన్మదిన సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారాలు 1940గానే గుర్తుకొచ్చేటువంటిది బచ్చలపేట మండలంలో ఉత్తరప్రదేశ్లో దళిత బాలికపై జరిగిన హత్యను పరామర్శించడానికి వెళ్తున్న రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ మండల నాయకుడు నిడిగొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది నిన్న ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి దళిత మహిళ అత్యాచారం చేసి హత్య చేసిన దాని సందర్భం గురించి రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్తే అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ రాహుల్ గాంధీని గల్లపట్టి పక్కకు నెట్టివేస్తే కింద పడడం జరిగింది ఈ ప్రజాస్వామ్యంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్ళడం తప్ప ఒక అధికార పార్టీలో ఉన్న నాయకులే వెళ్ళాల్సి ఉంటుందా మరి చెప్పాల్సిన అవసరం అధికార పార్టీ చెప్పాల్సిన బాధ్యత ఉంది దళిత మహిళపై అత్యాచారం చేసినామని ఆమె అప్లికేషన్ ఇచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి మహాత్మా గాంధీ అంబేద్కర్ మహాత్మా గాంధీ సేవాలాల్ మహారాజ్ జ్యోతిబా ఫులే ఏ దేశమైన ఆదర్శం మహారాజ్ త్వరలో సేవాలాల్ మహారాజ్ బంజార భవన్ యాదాద్రి గుట్టమ్మ పాంచకరమ్మ బంధాన ఉంగతాని హంకార్య కంకణ భాంతాని త్వరలో దీక్ష కర్రచ అత్తే పుట్టగూడ దండవాని చిన్న విజ్ఞప్తి కర్ర రోజు రామ్జీ భియా ఒకప్పుడు పుట్టగూడ దండవాగతో మామూలులో పాల్తం రే రామ్జీ భియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నాయజుగో హంకార్ ధర్మ కేసీఆర్ ప్రగతి భవన్ ముట్టడి కిదేచ ప్రగతి భవన్ ముట్టడి కిదేన ఉమ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎవరు కనుకతో మూడవద్ రామ్జీ నాయక్ అంకితో కొత్త తమ తాండే నామ అబ్బాబ్బ గారు మంచి నేమ్ మారించ కాబట్టి మిత్రులు తంసదాయి తాండేన్ గారు గతం వేరు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించుకునే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన మహాత్మా గాంధీగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో దళిత మైనార్టీ బాలికపై అత్యాచారం చేసి చంపిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు రాయపూల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వెంకట నరసారెడ్డి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ జిల్లాలో జరిగినటువంటి మనీషా అత్యాచారంలో
ఏదైతే నలుగురు దుండగులను వెంటనే ఉరితీయాలని చెప్పేసి ఈరోజు గజ్వేల్ మండలంలో ప్రజా సంఘాలుగా మనిష సంబంధించినటువంటి విషయం తెలుసుకొని కులమత భేదాలు లేకుండా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే అత్యంత వాచవికంగా అత్యాచారం చేసి చంపిన దుండగులను ఉత్తరప్రదేశ్ సీఎం గారు అయ్యా మీరు కాపాడడం మొదలుపెట్టకండి, ఎందుకంటే అటువంటి రోగులను అటువంటి దుండగులను కాపాడి మీ విలువ తీసేసుకోకండి. మీరు తక్షణమే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు ఆదేశించి వాళ్ళని వృద్ధి చేయాలని చెప్పేసి మేము ఈ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై భీమ్, జై హిందీ. మనిషాను ఒక ఉత్తరప్రదేశ్లో ఒక మైనర్ అమ్మాయిని ఇలా హత్య చేయడం చాలా ఘోరము. ఇటువంటి మన ఇండియాలో జరగకుండా ఏ ప్రభుత్వాలు కానీ ఏ రాష్ట్రాలు కానీ ఎవరు కానీ ఏ పార్టీలు కానీ పార్టీలు ఖచ్చితంగా చేయాలి. అబమశుభం అమ్మాయిని తెలియకుండా తీసుకుపోవడము, నలుగురు రేపు చేయడము, చంపడం ఎంతవరకు ఇది సమాజమేనా? ఇండియాలో ఉన్న సమాజమేనా ఇది? ఏంటి మన సమాజం ఏంది? యోగినాథ్ గారు మీద ఒక సాధు ఒక భగవంతుడితో సమానంగా కొలుస్తున్నాం. యోగి అని ఒక సాధువా? దయచేసి మీరు వెంటనే వాళ్ళను వృద్ధియండి, మీరు తప్పియకుండా వృద్ధియండి. ఇటువంటి సమస్య మన ఇండియాలో జరగకుండా చూడండి. ఏ పార్టీలకు అతీతం కాదు, పార్టీలతో సంబంధం లేదు. మేజర్ మైనర్ అమ్మాయిని ఇలా చేయడం చాలా ఘోరము, తప్పిదము. ఇటువంటిది మన ఇండియాలో జరగకుండా చూడండి దయచేసి. మహాత్మా గాంధీ 151 జన్మదినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి నర్సారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో మహాత్మా గాంధీ 151 జయంతిని పురస్కరించుకుని సత్యమేవా జయతి అధ్యక్షుడు నాదెండ్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రైవేట్ టీచర్ల ఫోరం ఆదేశాల మేరకు తుంగతుర్తిలో గాంధీ విగ్రహం దగ్గర మౌన నిరాహార దీక్ష చేశారు. ఇక్కడ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రైవేట్ టీచర్స్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాళ్ళని ఆదుకోవాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. యాజమాన్యం పట్టించుకోవట్లేదు. 6 నెలలుగా మేము గవర్నమెంట్కి ఎన్నోసార్లు అభ్యర్థిని పంపాము, ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రైవేట్ టీచర్స్ యొక్క దృష్టి చాలా దారుణంగా ఉంది. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని మాకు ఆర్థిక సాయం చేసి మా డిమాండ్ నెరవేర్చాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తుంగతుర్తి నియోజకవర్గ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం నియోజకవర్గ అధ్యక్షుని, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మౌన దీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే, గత 6 నెలలుగా కరోనా మహమ్మారిచే ప్రైవేట్ టీచర్లకు వేతనాలు లేక వారి యొక్క కుటుంబాలు వీధినబడ్డాయి. ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ సహకరించి మా యొక్క టీచర్లకు
తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది. దీనికి వచ్చిన ఈ ప్రైవేట్ టీచర్ మండల అధ్యక్షులు మోపన్రావు గారికి, అదేవిధంగా సురేష్ సార్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ యొక్క ధన్యవాదాలు. హైదరాబాద్ లో అసెంబ్లీలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వేడుకల్లో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సురిత మహేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన మంత్రి కేటీఆర్కి నిరసన సెగ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్కి ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేయగా వారిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.